వెల్కమ్ టు విధాత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు మిత్రపక్షమైనటువంటి సిపిఐ కూడా తాను పోటీ చేసిన స్థానంలో గెలిచింది మొత్తం అరవై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఏడవ తేదీన కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ఈ మేరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విధాత వెబ్సైట్ విధాత ఈ పేపర్ విధాత యూట్యూబ్ ఛానల్ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయింది ఇందులో బడ్జెట్ అప్పులు మూడు లక్షల యాభై ఏడు వేల కోట్లు కాగా కార్పొరేషన్ అప్పులు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి ఇందులో కాళేశ్వరం కోసం తీసుకొచ్చిన అప్పులే ఎనభై కోట్ల మేరకు ఉన్నాయి మిషన్ భగీరథ అప్పులు ఇరవై వేల కోట్లు అవి ఓను మిగతాయి జీహెచ్ఎంసి జలమండలి విద్యుత్ సౌద ఇట్లా అనేక రకాల అప్పులు వేల కోట్లలో ఉన్నాయి ఆర్టీసీ విద్యుత్ సంస్థలలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ఆర్థిక శాఖ అధికారులు ప్రతి నెల రిజర్వు బ్యాంకు వద్ద అప్పుల కోసం చేయి చాచాల్సిన దుస్థితి ఏర్పడింది ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని స్థితి కొన్ని జిల్లాల్లో పదిహేను తేదీ వరకు జీతాలు ఇస్తున్నారని ఉద్యోగులు వాపోతున్న పరిస్థితి ఉంది కంట్రాక్టర్లకు చెల్లింపులు లేవు ఏకంగా కంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వాలని ధర్నాలు చేసిన పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఖర్చుల వివరాలను మనం పరిశీలిస్తే ఆర్థిక సంక్షోభం ఎట్లా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్రానికి ప్రతి నెల వచ్చే ఆదాయం పదివేల కోట్ల చిల్లర మాత్రమే ఉంది ఇది సొంత పనుల ద్వారా అవి భూమి రిజిస్ట్రేషన్లు కావచ్చు జీఎస్టీ కావచ్చు ఎక్సైజ్ కావచ్చు ముఖ్యంగా ఎక్సైజు భూమి రిజిస్ట్రేషన్ల ద్వారానే ఈ ఆదాయం వస్తుంది ఖర్చు చూస్తే పద్నాలుగు వేల కోట్ల వరకు ప్రతి నెల ఖర్చు వస్తుంది ఇవి కాక ఈ పదివేల కోట్ల రూపాయల ఆదాయం కాకుండా మనకు వచ్చే ఆదాయం చూస్తే కేంద్ర గ్రాంట్స్ ఒక పదహారు పదిహేడు వందల కోట్లు వస్తాయి పన్నుల ఆదాయం కాకుండా మనకు ఇతర ఆదాయం ఒక పదహారు వందల కోట్లు భూముల అమ్మకాల ద్వారా వచ్చాయి అవి కాక రెండు వందల కోట్ల రూపాయలు కేంద్ర గ్రాంట్స్ ద్వారా వచ్చాయి ఇవన్నీ కలిపితే పన్నెండు కోట్లే అవుతున్నాయి అయితే భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అనేది ఎప్పుడు కూడా ఉండదు అది ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాలి ఖర్చు మాత్రం తగ్గదు కదా ఎప్పుడు చూసినా ఈ జీతాలు పన్ను చెల్లింపులు పథకాలు వీటన్నింటికి సంబంధించినటువంటి ఖర్చుల్ని మనం భరించాల్సిందే అవి మొత్తం కూడా పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి ఈ ఖర్చులు ఈ ఆదాయాన్ని మనం పరిశీలించినట్టయితే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు మనం ప్రతి నెల గడవడం కోసం అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే చేసినటువంటి అప్పులకి మనం ప్రతి నెల చెల్లిస్తున్నటువంటి వడ్డీ మాత్రం పదిహేడు వందల కోట్ల రూపాయల వరకు ఉంది ఇది కాకుండా అసలు కింద కావచ్చు అదొక రెండు మూడు వందల కోట్లు మాత్రమే చూపిస్తున్నారు అంటే వెరసి దాదాపు ఒక రెండు వేల కోట్ల వరకు మనం వడ్డీలు చెల్లిస్తున్నాం ఈ చెల్లించే వాటి కోసం వెళ్ళి మళ్ళీ అప్పులే తీసుకొచ్చుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అప్పు తీర్చడం కోసం అంటే వడ్డీ చెల్లించడం కోసం అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఏర్పడింది ఖర్చులను పరిశీలిస్తే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఖర్చులలో రైతు బంధు రైతు బీమా అనేది కాకుండా పెన్షన్లు అంటే సామాజిక పెన్షన్లు లేదా ఇతర పథకాలు అది బియ్యం పథకం కానీ ఇంకొకటి కానీ వీటన్నింటికి ప్రతి నెల నాలుగు వేల ఐదు వందల కోట్ల మేరకి నాలుగు వేల ఐదు వందల కోట్ల మేరకు ఖర్చు అవుతుంది ఉద్యోగుల వేతనాలకి మూడు వేల నూట పద్నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది పెన్షన్లకు పద్నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఖర్చుల భూను క్యాపిటల్ ఖర్చుల కింద అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇతర నిర్వహణ ఖర్చుల కింద మరో మూడు వేల పైచిలు కోట్లు ఖర్చు అవుతుంది ఇవన్నీ ఖర్చుల్ని ఒక్కొక్క ఖర్చు పద్దా లెక్కేస్తే మనకు పద్నాలుగు వేల కోట్లు దాడుతుంది దీన్ని చూస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదాయం మూరెడు ఖర్చులు చందంగా ఉంది దీంట్లో ఈ లెక్కలు మొత్తం కూడా గత నెల అక్టోబర్ నెలలో కాగుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కల ద్వారా మాత్రమే మనం ఈ వాస్తవాన్ని చెప్తా ఉన్నాం అసలు లెక్కలు వేరే ఉంటే ఉండొచ్చేమో తెలియదు కానీ కావుకు సమర్పించిన లెక్కలు మాత్రమే కొత్తగా కొలువు తీరుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలని ప్రజలకు హామీ ఇచ్చింది వీటికి తోడు రుణమాఫీ తదితర పద్దెనిమిది రకాల పథకాలు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చింది అయితే మాజీ సీఎం కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడం ద్వారా చాలామంది ఈ సంవత్సరం పదవీ విరమణ చేసే వాళ్ళు ఈ పథకాలతో పాటు వీళ్ళందరికీ ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో పదవీ విరమణ బెనిఫిట్స్ అంటారు వీటిని వీటన్నింటికి కలిపి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల వరకు డబ్బులు అవసరమయ్యే అవకాశం ఉంది ఈ రోజువారీ ఖర్చులు ప్లస్ అదనంగా వీటిని వెంటనే అమలు చేయడం కోసం తీసుకొచ్చేటువంటి డబ్బుల్ని ఏ విధంగా తీసుకొస్తారు ఏ విధంగా ఈ నిధుల్ని సమకూరుస్తారు అనేది అతి పెద్ద సవాలుగా మొదటి నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలతో పాటు ఈ రిటైర్మెంటు బెనిఫిట్స్ అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి దాదాపు లక్ష కోట్ల వరకు నిధులు అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించిన విధంగా బడ్జెట్ రుణం ముప్పై ఎనిమిది వేల కోట్ల చిల్లర తీసుకోవడానికి అవకాశం ఉండేది కానీ గడిచిన ప్రభుత్వం ఇప్పటికే ముప్పై మూడు వేల కోట్ల పైచీలకు రుణం తీసేసుకుంది ఇంకా కేవలం ఒక ఐదు కోట్లు మాత్రమే బడ్జెట్ రుణం తీసుకోవడానికి ఉంది మరి నిధులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆర్థిక సవాళ్ళు ఏ విధంగా అధిగమిస్తారు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను అడ్డదిడ్డంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతారు అనేది పెద్ద సవాల్గా మారణం మనం ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి పరిస్థితిని పరిశీలిస్తున్నప్పుడు అక్టోబర్ నెలలో నికరంగా వచ్చినటువంటి ఆదాయం ఖర్చుల్ని మనం ఒకసారి పరిశీలిస్తాం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం పదివేల ఆరు వందల తొంభై ఒక్క కోట్లు నాన్ ట్యాక్స్ అంటే భూముల అమ్మకాలు ఇతర ఆదాయాల ద్వారా వచ్చింది పదహారు వందల అరవై కోట్లు గ్రాంట్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రెండు వందల పదహారు కోట్లు రుణాల రీకవరీ అంటే రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న రుణాలు ఇస్తుంటుంది ఉద్యోగులకు వాళ్ళకి అలా వచ్చినటువంటి రికవరీ రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షలు ఈ మొత్తం ఆదాయం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లు అయితే ఖర్చులు మనం పరిశీలించాలి ఇక్కడ ఈ ఖర్చులు మనం చూసినట్టయితే రెవెన్యూ ఖర్చులు అంటే సామాజిక పథకాలకు ఈ మొత్తం కూడా నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు వడ్డీ చెల్లింపులు పదహారు వందల తొంభై కోట్లు ఉద్యోగుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు మూడు వేల నూట పద్నాలుగు కోట్లు పెన్షన్లు ఉద్యోగుల పెన్షన్లు పద్నాలుగు వందల నలభై ఒక్క కోట్లు అలాగే సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివిధ రూపాల్లో ఇస్తున్నటువంటి సబ్సిడీలు నెలకు మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు మాత్రమే అదేవిధంగా క్యాపిటల్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఖర్చులు సామాజిక పథకాలు కాకుండా ప్రభుత్వ నిర్వహణకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తుల అభివృద్ధికి వీటి కోసం చేస్తున్నటువంటి ఖర్చు మూడు వేల మూడు వందల కోట్లు దాంట్లో నుంచి మళ్ళీ వేతనాలు ఇస్తారు ఆ వేతనాల ఖర్చు యాభై ఏడు కోట్లు ఇది మనకు ఉన్నటువంటి ఖర్చు దీనికోసం ఇదే సందర్భంలో తెచ్చినటువంటి అసల్లో నుంచి కొంత తీరుస్తారు ఆ కొంత తీరుస్తున్నటువంటి అప్పు రెండు వందల పదమూడు కోట్లు మాత్రమే వడ్డీ పదహారు వందల తొంభై కోట్లయితే అసలు రెండు వందల పదమూడు కోట్లు మాత్రమే మొత్తం వెరసి మొత్తం ఖర్చు పద్నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు అవుతూ ఉంది అయితే వస్తున్నటువంటి ఆదాయానికి ఖర్చుకు మధ్యన రెండు వేల కోట్ల రూపాయల తేడా ఉండటంతో ఆ రెండు వేల నలభై రెండు కోట్ల రూపాయలని మన వాళ్ళు రిజర్వు బ్యాంకు దగ్గర ఓపెన్ మార్కెట్లో రుణంగా తీసుకొచ్చుకున్నారు